కేసీఆర్ పంపిన లేఖపై ఇవాళ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ సమీక్ష నిర్వహించనుంది. అదేవిధంగా ఇవాళ కమిషన్ ముందుకు తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం, విద్యుత్ అధికారి రఘు హాజరు కానున్నారు. కేసీఆర్ లేఖలో టెక్నికల్ అంశాలపై పవర్ కమిషన్ పరిశీలన మొదలుపెట్టింది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పంపిన లేఖపై ఇవాళ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ సమీక్ష నిర్వహించనుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అదేవిధంగా ఇవాళ కమిషన్ ముందుకు తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం, విద్యుత్ అధికారి రఘు హాజరు కానున్నారు. కేసీఆర్ లేఖలో టెక్నికల్ అంశాలపై పవర్ కమిషన్ పరిశీలన మొదలుపెట్టింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, కోదండరాం పీజేఎస్ అధ్యక్షులైనటువంటి కోదండరాం తో పాటు మరొకవైపు చీఫ్ జస్టిస్ గారు అయినటువంటి ఇద్దరు కూడా హాజరు కాబోతున్నారు. ఉదయం 11 గంటలకు మరి కాసేపట్లో బీఆర్కే భవన్ లో ఆ పవర్ కమిషన్ సమీక్ష ప్రారంభమవుతుంది. సమీక్షలో ప్రధానంగా 11 గంటలకి రఘు విద్యుతాధికారి పాల్గొనగా, అదేవిధంగా 12 గంటలకి కోదండరాం హాజరవుతారు. అనంతరం ఇద్దరి నుండి కూడా విద్యుత్ సంబంధించినటువంటి అంశంలో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత వాళ్ళ సూచనలు అభిప్రాయాలు తీసుకుని అనంతరం ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ రాసినటువంటి లేఖకు సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే పవర్ కమిషన్ చైర్మన్ అయినటువంటి నరసింహారెడ్డి ఇప్పటికే స్పందించడం జరిగింది. ఆ లేఖ పైన సమీక్ష సమావేశం నిర్వహిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఇద్దరితో సమీక్ష ముగిసిన తర్వాత ఆ లేఖకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా సమీక్ష జరుగుతుంది. ప్రధానంగా లేఖలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి అంశం పైన అధికారులతో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించినటువంటి అంశం పైన పవర్ కమిషన్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా ఆ లేఖలో వచ్చినటువంటి అంశాలతో పవర్ కమిషన్ సంతృప్తి చెందుతుందా లేక మరొకసారి ప్రత్యక్షంగా హాజరు కావాలనేటటువంటి అంశాన్ని తెలియజేస్తుందా అన్నది తెలియాలంటే ముఖ్యంగా ఆ లేఖ పైన సమీక్ష సమావేశం కంప్లీట్ అయిన తర్వాత ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. మాట రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.